हाई फ्रेंड्स अंदर की नमस्कार जनसेन पार्टी अधिनेता पवन कल्याण गारु एपीसीएम जगन मोहन रेड्डी गारिनि प्रशंसिस्तू ट्विटर लो पोस्ट पेट्टडं जरिगिंदि एंदुकंटे जगन मोहन रेड्डी गारु इटीवल 1088 104 అంబులెన్స్ వాహనాలను ప్రారంభించినందుకు ఇంత విపత్కర పరిస్థితుల్లో కూడా ఇంత పెద్ద స్థాయిలో ఈ భారీ మొత్తంలో వాహనాలను కొనుగోలు చేసి ప్రారంభించడం ఒక మంచి పరిణామం అని చెప్పని అభినందిస్తూ ప్రశంసిస్తూ ఆయన పోస్ట్ పెట్టడం జరిగింది. అదే విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు ఇటీవల మనకు సంభవించినటువంటి ఈ విపత్తు ఏదైతే ఉందో ఈ కరోనాకు సంబంధించి ఈ కరోనా కట్టడికి గాని కరోనాని ఎదుర్కోవడంలో గాని ప్రభుత్వం ఎక్కడ అలసత్వం చేయలేదని అదే విధంగా ఈ కరోనాకు సంబంధించి పరీక్షలు ఏదైతే ఉన్నాయో ఆ ర్యాపిడ్ టెస్ట్ పరీక్షలు గాని ఇవన్నీ కూడా ఎక్కువ స్థాయిలో పరీక్షలు చేయడం కూడా ఎక్కడ అలసత్వం చూపలేదని ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఇలాంటి క్లిష్ట సమయంలో కూడా ఇంత గడ్డు కాలంలో కూడా రాష్ట్రం ఒక పక్క అప్పుల్లో ఉన్నప్పటికీ రాష్ట్రం ఉన్నటువంటి అనేక సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ ఇలాంటి సమయంలో ఈ 108 వాహనాలను అంత పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి ప్రజలకు అందించడాన్ని ఆయన అభినందిస్తూ ఆయన ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. ఇందుకు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనకు తెలుసు ఎవరు పనిచేసేవాడు ఎవరు మాటల మనిషి ఎవరు చేతల మనిషి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా చేతల మనిషి కానీ మాటల మనిషి కాదనే విషయం పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడో తెలుసు. కానీ ఆయన తెలిసినా కానీ ఉన్న పరిస్థితులను బట్టి లేదా ఆయన ప్రతిపక్ష పార్టీ నాయకుడు కాబట్టి లేదా వేరే పార్టీలతో ఆయనకు ఉన్నటువంటి సత్సంబంధాలు కావచ్చు వాళ్ళతో భాగస్వామ్యం ఉండడం కావచ్చు రకరకాల కారణాల వల్ల గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినాడని కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ ఏది ఏమైనా సరే ఈరోజు ఎన్నాళ్ళకైనా సరే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్పతనాన్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి పనితీరుని ఆయన అభినందించడం ప్రశంసించడం చాలా ఒక మంచి ఉదారమైనటువంటి స్వభావం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుల గురించి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజుకైనా సరే ఆయన స్పందించి ఆ విధంగా ప్రశంసించడాన్ని మరొకసారి అభినందిస్తూ పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో ఎవరైనా సరే ప్రతిపక్షం అన్నప్పుడు విమర్శలు అవి సహజం. కాబట్టి ఏదైనా ఇట్లా మంచి కార్యక్రమాలు చేసినప్పుడు మంచి పనులు చేసినప్పుడు ఇదే విధంగా ఎవరైనా సరే మంచి పనుల్ని ప్రశంసించడం మన భారతీయ సంస్కృతి మన తెలుగు సంస్కృతి. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ మంచి పని చేసినా కానీ ప్రశంసించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.